హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టిఫిన్గా పూరి చేస్తున్నాను. ఆల్రెడీ పూరీలు ముందే ఒత్తి పక్క పెట్టేసుకున్నాను. ఈ పూరికి కాంబినేషన్గా బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు పూరి చేసినా కానీ బొంబాయి చట్నీనే చేస్తా. వేడివేడిగా పూరిలోకి తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో. నాకైతే ఇది చాలా ఇష్టం. ఈ చట్నీలో వేసుకునే వెజ్జీస్ అంటే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకేసారి పోపులో వేసుకోవచ్చు. ప్రస్తుతం క్యారెట్ లేదు, అందుకే వేసుకోలేదు. అలాగే కాసింత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. వీటితో పాటు కాసింత చింతపులుసు కూడా వేసుకుంటే బాగుంటుంది. చింతపులుసు వద్దు అనుకుంటే మాత్రం చట్నీ అంతా పూర్తయిన తర్వాత చివరిలో ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ వస్తుంది కదా, పుల్లటి మామిడికాయని పైతొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాసిన ముక్కలు వేసుకుని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చట్నీ మరీ దగ్గరగా అయ్యే వరకు ఉంచొద్దు, కాస్త పలచగా ఉన్నప్పుడే దింపేయాలి. ఆరుతున్నా కొద్దీ గట్టిగా అవుతుంది. పూరీకైతే మాత్రం ఈ బొంబాయి చట్నీ సూపర్ కాంబినేషను. మీరు ఈసారి పూరి చేసినప్పుడు ఈ బొంబాయి చట్నీ చేయండి, చాలా బాగుంటుంది. పూరీలు ఆల్రెడీ ముందే ఒత్తి పక్కన పెట్టేశాను. అవి కాల్చడానికి నూనె వేడి చేయాలి కదా. పూరి చేసేటప్పుడు గరిటెతో ఇలా ప్రెషర్ పెడితే పూరి బాగా పొంగుతుంది. అబ్బా, పూరి చేయడం కూడా మీరు మాకు చెప్పాలా, మాకు తెలీదా అని మాత్రం అనుకోకండి. తెలిసిన వాళ్ళైతే పర్లేదు, కానీ తెలియని వాళ్ళు, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. ఇంతకుముందు పూరి పిండి అని మార్కెట్లో దొరికేది కదా, ప్రస్తుతం అది దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు. నేనెప్పుడు ఆ పూరి పిండి తీసుకురాలేదు, ఆ పూరి పిండితో కూడా పూరీలు చేయలేదు. నేను ఎక్కువగా గోధుమ పిండినే యూస్ చేస్తాను పూరీలకి. చాలా వరకు పూరి అంటే మైదాకే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఎప్పుడో ఒకసారి అంటే మైదా పర్వాలేదు, కానీ రెగ్యులర్గా అయితే మైదా తినొద్దు అని. హెల్దీ ప్రొడక్ట్ కదా ఇది, ఎక్కువసార్లు తింటే హెల్త్కి మంచిది కాదు కదా, అందుకనేసి దీన్ని మ్యాక్సిమం స్కిప్ చేయడమే బెటరు. గోధుమ పిండితో చేసుకోండి, బాగుంటుంది. గోధుమ పిండితో చాలామంది గట్టిగా వస్తాయంటారు, కానీ పూరీకి పిండి కలిపేటప్పుడు కాసిన్ని పాలు, కాసింత ఆయిల్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా కాస్త స్మూత్గా కలిపి పైన ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి అరగంట తర్వాత చేసి చూడండి పూరి ఎంత బాగా వస్తుందో. పాలు పోసి చేస్తే పూరి ఎంత టేస్టీగా ఉంటుందో. నార్మల్గా కాకుండా బ్యాంబినో గోధుమ పిండి ఉంటుంది, దానికైతే భలే వస్తాయి, మైదాతో వచ్చినట్టే వస్తాయి, మెత్తగా వస్తాయి, చాలా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం గోధుమ పిండికే ప్రిఫరెన్స్ ఇస్తాను. మైదా అంటే ఎప్పుడో ఒకసారి మైదాతో చేస్తా, అది కూడా పూర్తి మైదా చేయను, కాస్త గోధుమ పిండి మైదా రెండు కలిపి చేస్తాను ఎప్పుడో ఒకసారి. మ్యాక్సిమం అయితే గోధుమ పిండితోనే చేస్తాను, నేను బ్యాంబినో యూస్ చేస్తాను, లేదంటే మాత్రం గోధుమలు మిల్లు కాడించుకొని తెచ్చుకుంటాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.